మనం ఒక టాపిక్స్ని మాత్రమే కవర్ చేసుకుంటూ వెళ్దాం. అంటే ఇన్ డెప్త్గా డిస్కస్ చేయట్లేదండి. సో మీరు యూపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని సిలబస్ని థరోగా చదవండి. ఓకే, నెక్స్ట్. ఓకే, క్వాలిఫైయింగ్ పేపర్స్. పేపర్ ఏ అండ్ పేపర్ బి ఉంటాయి. ఈచ్ వన్ 300 మార్క్స్. ఫస్ట్ పేపర్ ఏలో ఇండియన్ లాంగ్వేజెస్ అనేది ఉంటుందన్నమాట. కాన్స్టిట్యూషన్లో 8th షెడ్యూల్లో మెన్షన్ చేయబడిన 22 లాంగ్వేజెస్లో మనం ఒకటి చూస్ చేసుకొని మన ఎగ్జామ్ అనేది మనం రాయాలి. ఓకే, పేపర్ బిలో ఇంగ్లీష్ అనేది ఉంటుంది. ఓకే, ఇది క్వాలిఫైయింగ్ పేపర్స్ కాబట్టి 25% ఆఫ్ ద మార్క్స్ అనేది మనకి వస్తే మనం ఇందులో మనం క్వాలిఫై అయినట్టు. ఓకే, నెక్స్ట్ పేపర్ 1 to 50 మార్క్స్ అనమాట. పేపర్ 1 ఏంటి, 250 మార్క్స్. పేపర్ 1లో ఏముంటుంది అంటే ఎస్ఏ అనమాట. ఎస్ఏ వచ్చేసి 250 మార్క్స్. అండ్ ఎస్ఏలో ఒక సెక్షన్లో 4 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఆ 4 క్వశ్చన్ నుండి మనం ఒక్కొక్కటి అటెంప్ట్ చేయాలి. అంటే సెక్షన్ 1కి 125 మార్క్స్, సెక్షన్ 2 కూడా 125 మార్క్స్. ఓకే, మొత్తం 250 మార్క్స్ అనేది మనకి టోటల్ మార్క్స్. ఓకే, నెక్స్ట్. పేపర్ 2 వచ్చేసి 250 మార్క్స్. ఇక్కడ జనరల్ స్టడీస్, ఇక్కడ నుండి మనకి జనరల్ స్టడీస్ అనేది స్టార్ట్ అవుతుంది. జనరల్ స్టడీస్ పేపర్ 1 ఏంటి, జనరల్ స్టడీస్ పేపర్ 1. జనరల్ స్టడీస్ పేపర్ 1లో మనం ఏమేమి ఉన్నాయో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, అంటే ఆర్ట్ అండ్ కల్చర్, అంటే కళలు మరియు సంస్కృతి. ఓకే, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఆధునిక భారతదేశం, అండ్ వరల్డ్ హిస్టరీ, ప్రపంచ చరిత్ర, అండ్ ఇండియన్ సొసైటీ, అంటే భారతీయ సమాజం, అండ్ ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ, అంటే భారతదేశం మరియు ప్రపంచ భూగోళ శాస్త్రం. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇందులో, అంటే ఈ పేపర్లో మనం స్కోర్ చేయడం కొంచెం ఈజీ అన్నమాట. ఎందుకంటే క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి స్టాటిక్గా అడుగుతారు కాబట్టి బాగా చదివి మంచి స్కోర్ అనేది మనం చేయొచ్చు అన్నమాట. ఓకే, మనకి మెయిన్గా మనకి ప్రాక్టీస్ అనేది ఉండాలి. చాలా చాలా ప్రాక్టీస్ అనేది ఉంటే మనం క్వశ్చన్స్ అన్నీ కూడా బాగా అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ పేపర్ 3 కూడా 250 మార్క్స్, అంటే జనరల్ స్టడీస్ పేపర్ 2. ఇక్కడ ఏముంటాయి, పాలిటీ, గవర్నెన్స్, అండ్ సోషల్ ఇష్యూస్, అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. పాలిటీలో ఏంటంటే ఎక్కువగా మనకి కరెంట్ అఫైర్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. అయితే మన ఎగ్జామ్లో కానీ మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ మనం స్టాటిక్ని మరియు అంటే కరెంట్ అఫైర్స్ని మనం లింక్ చేసి చదువుకోవాలన్నమాట. మన ఎగ్జామ్లో కూడా అంతే, స్టాటిక్ని మరియు కరెంట్ని లింక్ చేసి మన ఆన్సర్ అనేది రాయాలన్నమాట. నెక్స్ట్ గవర్నెన్స్, పాలన అంటే ఏంటి, అలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. తర్వాత సోషల్ ఇష్యూస్, అంటే సామాజిక సమస్యలు. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. వీటన్నిటికీ కూడా మనకి ప్రతిరోజు అనేది కరెంట్ అఫైర్స్ అనేది వస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు మనం స్టాటిక్కి మరియు కరెంట్ అఫైర్స్కి మనం లింక్ చేసుకుంటూ చదువుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ పేపర్ 4 250 మార్క్స్. పేపర్ 4 కూడా 250 మార్క్స్కే ఉంటుందన్నమాట. ఇక్కడ జనరల్ స్టడీస్ పేపర్ 3 అనమాట. ఏంటి, జనరల్ స్టడీస్ పేపర్ 3లో ఏముంటుంది, ఎకనామీ, సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇక్కడ అంటే ఏంటి అంటే ఆర్థిక వ్యవస్థ మరియు ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే అగ్రికల్చర్ అండ్ మార్కెట్ ఎలా ఉంది అని వీటన్నింటిని గురించి కూడా చదువుకోవాలన్నమాట. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ ఏంటి అంటే శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు. ఇక్కడ ఏంటంటే మనం బేసిక్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాలి. ప్రతిరోజు కూడా మనం కరెంట్ అఫైర్స్ వస్తూ ఉంటాయి కదా, వాటిని నోట్ చేసుకుంటూ చదువుకోవాలన్నమాట. తర్వాత ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, అంటే పర్యావరణం మరియు జీవావరణ శాస్త్రం. వీటి గురించి స్టాటిక్గా చదువుకోవాలి. కరెంట్ అఫైర్స్ని కూడా మనం చదువుకోవాలి, అంటే వీటికి కూడా బేసిక్స్ అనేది కూడా మనం నేర్చుకోవాలి. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ, అంటే ఇప్పుడు వరదలు, తుఫాన్లు, సునామీలు అలా వస్తూ ఉంటాయి కదా, వాటి ఇంపాక్ట్ని ఎలా తగ్గించాలి అనేవి మనం ఇక్కడ చదువుకోవాలి. తర్వాత సెక్యూరిటీ ఇష్యూస్, భద్రతా సమస్యలు, అంటే టెర్రరిజం,
నకి సారీ నక్సలిజం, తర్వాత బార్డర్ ఏరియాస్లో వాటికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం చదువుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ పేపర్ 5 వచ్చేసి మనకి 250 మార్క్స్. ఇక్కడ కూడా మనం జనరల్ స్టడీస్ పేపర్ 4. ఓకే, ఇక్కడ ఎథిక్స్ అనేది, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అనేది ఉంటుందన్నమాట, ఒక సబ్జెక్ట్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే మనకి ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారని, అంటే 4 ఇయర్స్ బ్యాకే మనకి ఇది ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇది మెయిన్ ఉద్దేశం ఒక సివిల్ సర్వీసెంట్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, అయితే వచ్చిన సిచ్యుయేషన్ని ఎలా బిహేవ్ చేయాలి, తర్వాత ఫ్యామిలీ రోల్ ఏంటి, తర్వాత అవినీతి ఎందుకు పెరిగింది, అయితే దాన్ని అవినీతి పెరిగితే మనం ఎలాంటి తగ్గించడానికి ఎలాంటి మెజర్స్ అనేవి మనం తీసుకోవాలి, ఇలాంటివన్నీ ఇలాంటి వాటి టాపిక్స్ అన్నింటినీ కూడా మనం ఇక్కడ ఎథిక్స్లో మనం చదువుకుంటాం అన్నమాట. అయితే ఇక్కడ సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 అని ఉంటాయన్నమాట. సెక్షన్ 1లో మనకి జనరల్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, అంటే ఎథిక్స్కి సంబంధించి జనరల్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. తర్వాత కాన్సెప్ట్స్, సెక్షన్ 2లో కాన్సెప్ట్స్కి సంబంధించిన కేస్ స్టడీస్ అనేవి అడుగుతారన్నమాట. ఓకే, ఇందులో స్కోర్ చేయడం చాలా ఎక్కువ స్కోర్ చేయడం మనకి చాలా చాలా అవకాశం ఉన్నాయి, అయితే ప్రాక్టీస్ అనేది బాగా చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత టోటల్ జనరల్ స్టడీస్ మార్క్స్ వచ్చేసి మనకి 4 ఉన్నాయి కదా జనరల్ స్టడీస్ పేపర్స్, అంటే 250 x 4 1000 మార్క్స్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఆప్షనల్ అనమాట, ఆప్షనల్ వచ్చేసి 500 మార్క్స్. అయితే ఆప్షనల్ సబ్జెక్ట్స్ని మనకి యూపీఎస్సీ ఒక లిస్ట్ ఆఫ్ 26ని మనం యూపీఎస్సీ మనకి ప్రొవైడ్ చేస్తుంది, వాటిలో మనం ఒకటి సెలెక్ట్ చేసుకొని మన ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ అవ్వాలన్నమాట. అయితే ఆప్షనల్లో ఏముంటాయి అంటే పేపర్ 6గా ఆప్షనల్ పేపర్ 1 అనేది ఉంటుందన్నమాట, ఇది 250 మార్క్స్కి ఉంటుంది. తర్వాత పేపర్ 7 ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 2, ఇది కూడా 250 మార్క్స్ ఉంటుంది. అంటే పేపర్ 6 అండ్ పేపర్ 7 వచ్చేసి మనకి టోటల్ 500 మార్క్స్ అనేది ఉంటుందన్నమాట. అయితే మనం ఎలా మన ఆప్షనల్ సబ్జెక్ట్ని మనం ఎంచుకోవాలి అంటే ఇంట్రెస్ట్, అంటే మనకి ఒక సబ్జెక్ట్ మీద లైక్ ఉంటుంది కదా, ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కదా, దాన్ని బట్టి కూడా మనం మన ఆప్షనల్ సబ్జెక్ట్ని మనం ఎంచుకోవచ్చు అన్నమాట. తర్వాత మెటీరియల్ అవైలబిలిటీ చూసుకోవాలి, అంటే మెటీరియల్ మనకి ఎక్కువగా లభిస్తుందా లేదా అని కూడా మనం చూసుకోవాలి. గైడెన్స్ అనేది మనకి ఆప్షనల్ సబ్జెక్ట్కి చాలా 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 అవసరం, ఎందుకంటే మనం సొంతంగా ప్రిపేర్ అవుతున్నప్పుడు అక్కడ సోర్స్ వెతికి ఇక్కడ సోర్స్ అన్ని వెతికి మనం ఒక దగ్గర రాసుకోవడం కంటే మనకి ఇలా చదవండి, ఇక్కడ నోట్ ఇక్కడ నుంచి నోట్స్ చేసుకోండి అని ఒక గైడెన్స్ ఉంటే మనకి మనం ఈ ఆప్షనల్ సబ్జెక్ట్లో ఎక్కువ మార్క్స్ అనేది స్కోర్ చేయడానికి చాలా చాలా అవకాశం ఉంటుంది. అయితే మనకి ఇదొక మనం ఇక్కడ మార్క్స్ అనేది ఎక్కువగా గెయిన్ చేయగలగాలి, ఎందుకంటే మనకి అంటే ఎస్ఏ కానీ జనరల్ స్టడీస్ ఇవన్నీ కూడా అందరూ రాసేవి, అంటే ఆప్షనల్ సబ్జెక్టులనే మనం ఎక్కువ మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఆప్షనల్ అనేది మనం ఇష్టపడి తీసుకుంటున్న సబ్జెక్ట్, అంటే సో ఎందుకంటే మన ఆప్షనల్ సబ్జెక్ట్స్ని ఎంచుకునేటప్పుడు ఇంట్రెస్ట్, అంటే మన స్కూల్ డేస్లోనూ మన గ్రాడ్యుయేషన్ డేస్లోనూ మనం దానిని అంటే బాగా ఎక్కువగా చదువుకుంటాం, అంటే దానిపైన ఒక గ్రిప్ అనేది మనకి ఉంటుందన్నమాట. అలాంటి సబ్జెక్ట్స్ని మీరు కూడా ఆప్షనల్గా ఎంచుకోండి. సో ఇంకొకటి, ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ట్రెండ్, అంటే పాస్ట్ ఇయర్స్ ట్రెండ్ని బట్టి కూడా ఫైనల్ ర్యాంక్స్, అంటే ర్యాంకర్స్ ఉంటారు కదా, వాళ్ళని బట్టి కూడా ఆప్షనల్ అనేది చూస్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. సో మీరు కరెక్ట్గా డెసిషన్ అనేది తీసుకోండి, తర్వాత ఒకసారి ఇంకొక ఆప్షనల్ చదివి తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇంకొక ఆప్షనల్ చదివితే అంత గందరగోళంగా అయిపోతుంది అన్నమాట. ఒక్కటే ఆప్షన్ తీసుకున్నారనుకోండి, అది ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా బెటర్గా చదవడానికి మనకి వీలు ఉంటుందన్నమాట. అంటే దీనివల్ల ఏంటి, ఎక్కువ సార్లు మనకి రివిజన్ అనేది అవుతుంది. సో
ఆప్షనల్ చూస్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు అనేవి పాటించాలి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనం బుక్ లిస్ట్ చూద్దామండి. ఇన్ తెలుగు లాంగ్వేజ్లో ఉండే బుక్ లిస్ట్ అనేది మనం చూద్దామండి. తెలుగులో బుక్స్ అనేవి లేవు లేవు అంటారు కదా, చాలానే ఉన్నాయండి. అవి రేపు మనం డిస్కస్ చేసుకుందాం. అయితే మనం ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఈ వీడియోలోనే మనం డిస్కస్ చేసుకుందాం. ఏంటి అంటే, మనం అంటే మనకి ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుందన్నమాట. అంటే తెలుగు మీడియంలో సివిల్ సర్వీసెస్ రాయాలా, ఇంగ్లీష్ మీడియంలో సివిల్ సర్వీసెస్ రాయాలని ఒక కన్ఫ్యూషన్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఒక పేరాగ్రాఫ్ని అంటే ఒక న్యూస్ ఆర్టికల్ని చదివి అర్థం చేసుకొని అంటే లేదా తర్వాత లేదా ఏం చేస్తారంటే, ఒక సినిమా కనుక చూసారంటే దాన్ని ఇంగ్లీష్లోనూ రాయండి, తర్వాత తెలుగులోనూ రాయండి. అంటే దేనిలో మీరు బెటర్గా రాశారు అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, తెలుగులో అయితే తెలుగులో తెలుగు చూస్ చేసుకోండి, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ చూస్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ కంటెంట్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. అంతేకాని ఏ లాంగ్వేజ్లో రాసామనేది కాదు. ఓకే, ఫస్ట్ మనం ఏ మీడియంలో రాయాలనేది మనం చూస్ చేసుకోవాలన్నమాట. ఓకే ఓకే, ఇంగ్లీష్లోను మరియు తెలుగులోను రెండిట్లోనూ మీరు బాగా రాశారు అనుకోండి, అయితే ఇంగ్లీష్కే వెళ్ళండి. ఎందుకంటే ఇంగ్లీష్లో ఉన్నంత బుక్స్ అంటే మెటీరియల్స్ తెలుగులో అంతగా లేవు అన్నమాట. అంటే ఉన్నాయి కానీ అంటే లిమిటెడ్ సోర్స్లో ఉన్నాయి. అంటే ఇంగ్లీష్లో ఉన్నంతగా తెలుగులో లేవు, తెలుగులో ఉన్నాయి కానీ కొంతవరకు మాత్రమే ఉన్నాయి అన్నమాట. సో మీరు ఇలా మీడియంని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం బుక్స్ ఏంటి, తర్వాత ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.